Please like and subscribe our channel. Press the bell icon for more videos. Hi, hello, welcome everyone. You all are going to see a villa. 460 square yards, G+2, 6670 SFT. So total 37 villas are in the gated community. This is G+2, but if you are looking at any villas, you will see G+1. I'll show you the other one as well. So, video last work chudandi G+2 ela avutundo let's see. So total gated community lo meeku anni amenities untai. You name the amenities: clubhouse, swimming pool, gymnasium, and all amenities. Kids play areas annu untai. And meeru gana gamaniste lot of greenery. Adi oka clock tower laga chesaru. And this is the villa, and by side nunchi manaki ila kanapadutundi. Ippudu mana chudaboye villa west facing. And మీకు G+2 అని చెప్పాను వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తే గనుక మీకు G+2 ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది సో ఇది మనకు ఒక బెడ్రూమ్ వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ అండ్ దిస్ ఈజ్ ద టాయిలెట్ వెరీ స్పేషియస్ టాయిలెట్స్ అన్నమాట ఇందులో మీరు గనుక చూస్తే బిల్డర్ ఇచ్చిన ఫిట్టింగ్స్ అన్ని యాజ్ యూజువల్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ద పౌడర్ రూమ్ మీకు గెస్ట్లు ఎవరైనా వస్తే కనుక యూజ్ చేసుకోవడానికి అండ్ దిస్ ఈజ్ ద ప్రొవిజన్ ఫర్ ద లిఫ్ట్ లిఫ్ట్కి ప్రొవిజన్ ఇచ్చారు యూ హ్యావ్ టు బిల్డ్ ద లిఫ్ట్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ అండ్ It is a very spacious living room. A living room just go to and ఇది మనకు ఒక డోర్ ఎంట్రన్స్ ఉంటుందండి అవుట్ సైడ్ వెళ్ళడానికి మీరు కనుక చూస్తే దాట్స్ ద వే మనం ఎంట్రన్స్ లోంచి ఎక్కడికైతే వచ్చామో లోపలికి బయట లాన్ లోకి మళ్ళీ వెళ్ళిపోతాము దట్ ఈస్ వన్ సైడ్ అండ్ రిచ్ ఇంటీరియర్స్ లుక్ రావడానికి మనకు వుడెన్ ఫినిష్ ఇచ్చారు లెట్స్ గో ఇన్సైడ్ ద లివింగ్ రూమ్ నా సో లివింగ్ రూమ్ వెళ్ళంగానే పైకి వెళ్తే వీవ్ గాట్ అగైన్ బెడ్రూమ్స్ అన్నీ ఉంటాయి లెట్స్ టేక్ లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ రూమ్ అండ్ మీరు నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ కూడా చేసుకోవచ్చు అది వ్యూ మనకు అవుట్ సైడ్ వస్తుంది సో లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ మనకు బ్యాక్ యార్డ్ కూడా ఉంది సో దట్ విల్ సీ లేటర్ And that's the kitchen, very spacious kitchen. And that's the look from the kitchen. One living room and the puja room. Ekkada manam chestunnamo just to understand. And ippudu mana kitchen lo nunchi we are going towards the utility area. Ikkada meeru washing machine and drying your clothes idantha chesukochu anamata. So again, meeru chuste four sides of the villa we have space. So manaku maid owner raavadaniki kani. స్పేస్ మనకు చుట్టూ వదిలిపెట్టారండి సో దట్స్ హౌ ఇట్ ఇస్ నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు మనము ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్లో దట్స్ ద స్టేర్ కేస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ విత్ గ్రానైట్ అండ్ హియర్ ఆల్సో యూ కెన్ సీ ఇట్స్ వెరీ స్పేషియస్ విల్లా విత్ నైస్ వెంటిలేషన్ అండ్ దిస్ ద మాస్టర్ బెడ్రూమ్ అగైన్ మనకు +2 ఫ్లోర్లో ఉంటుంది లెట్స్ లుక్ అట్ ద బాల్కనీ వ్యూ బాల్కనీ వ్యూ మనం చూస్తే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎక్కడో మనం యుఎస్ఏలో ఉన్నట్టు ఉంటుంది ఇది దిట్స్ అ టైప్ ఆఫ్ డౌన్ టౌన్ హోమ్ యుఎస్లో ఇలాంటి హౌసెస్ ఉంటాయి విల్లాస్ సో ద వ్యూ ఇస్ స్ప్లెండెడ్ అండ్ లెఫ్ట్లో కనుక చూస్తే దట్స్ అ టాయిలెట్ అండి దట్స్ అ వాష్రూమ్ అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్ మనకు బాత్ టబ్కు సరిపోయే ప్రొవిజన్ కూడా ఇచ్చారు సచ్ ఎ హ్యూజ్ బాత్రూమ్ అండ్ ఇంటీరియర్స్ వేపించుకునేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటీరియర్స్ యూ కెన్ గెట్ ద చేంజెస్ అకార్డింగ్ టు యర్ టేస్ట్ అండ్ దిస్ ఈజ్ ద అనదర్ బెడ్రూమ్ సో టోటల్ మనకి ఇందులో 4 బెడ్రూమ్స్ +1 ఎంటర్టైన్మెంట్ రూమ్ వస్తుంది దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ సో యాజ్ అ సెట్ లైక్ 4 బెడ్రూమ్స్ +1 ఎంటర్టైన్మెంట్ రూమ్ అండ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటుంది అండ్ వీ హ్యావ్ లాన్ బ్యాక్ సైడ్ దట్స్ అ బ్యాక్ యార్డ్ లాన్ ఉంటుంది దట్ ఆల్సో విల్ హ్యావ్ ఎ లుక్ అది కూడా చూద్దాం మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సో దట్స్ అ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే దట్స్ యూ హ్యావ్ వెంటిలేషన్ ఫ్రమ్ ద స్కై విచ్ ఈస్ ఓపెన్ విత్ ద గ్లాస్ అండ్ వీఆర్ గోయింగ్ టు సీ అనదర్ బెడ్రూమ్ విత్ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ వెంటిలేషన్ హైలీ వెంటిలేటెడ్ మీరు చూడొచ్చు ద ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో ఇన్ ద మార్నింగ్ లైక్ 9 o'clock We have like beautiful sun, air, ventilation and the chala bond here. And even the scenery we are going to choose there from the windows, it's very beautiful. And again, toilets, there are no changes. As like builder ela aithe ichado, alane similar ga unnai.
అండ్ దిస్ ఈజ్ ద బాల్కనీ అగైన్ ద బిగ్గర్ బాల్కనీ ఐ షుడ్ సే. మీరు ఇక్కడ నుంచి కనుక చూస్తే ద వ్యూ ఇస్ అమేజింగ్. దట్స్ ద గ్రీనరీ అండ్ ఆ ల్యాండ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్. డెఫినెట్లీ అక్కడ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏమి అపార్ట్మెంట్స్ కానీ విలాస్ కానీ రావు. సో ద న్యాచురల్ వ్యూ ఇస్ సీనక్. సో అది మీకు స్టేర్ కేస్ ఉందండి పైన యాక్సెస్ చేయడానికి, జీ ప్లస్ టూ పైకి వెళ్ళడానికి. దాట్స్ అ ప్రొవిజన్ గివెన్. సో ఇఫ్ యూ వాంట్ టు గో, ఎస్ యూ క్యాన్ గో అప్ స్టేస్ అండ్ స్టిల్ వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ వ్యూ. సో ఇప్పుడు మీ డౌట్ నేను తీర్చబోతున్నాను. మనం ఎంట్రన్స్ అవ్వగానే దిస్ ఈజ్ ద డ్రైవ్వే. డ్రైవ్వేలోకి రాగానే సెల్లార్లోకి ఎంటర్ అవుతాము. సెల్లార్లో ఒక ఫ్లోర్ ఉంటుందండి, అందుకే అది కనపడలేదు మనకు. సో దాట్ ఈజ్ ఆల్ సెల్లార్. ఇక్కడ ఇక్కడ అంతా పార్క్ కార్ పార్కింగ్ చేసుకొని దెన్ విల్ గో ఇన్ టు ద విలా. సో మనకు లెట్స్ సీ దిస్ ఆర్ ద పార్కింగ్స్. ఆల్మోస్ట్ లైక్ 2 to 4 కార్ పార్కింగ్స్ మీరు పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ బోత్ ద సైడ్స్. ఇక్కడ ప్లస్ అగైన్ దర్ ఇస్ వన్ మోర్ కార్ విచ్ ఈస్ పార్క్డ్ ఆన్ ద అదర్ సైడ్. దట్స్ అ బ్రౌన్ చాక్లెట్ కలర్. అక్కడ కూడా పార్కింగ్ స్పేస్ వస్తుంది. లెట్స్ హ్యావ్ ద లుక్ అట్ ద విల్లా ఫ్రమ్ ద ఎంట్రన్స్. సో బేసిక్లీ ఇది మీకు ఎంట్రన్స్ వస్తుంది. యూ కెన్ పార్క్ యర్ కార్ హియర్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు ద విల్లా. దిస్ ఈస్ ద స్టేర్ కేస్. సో యాజ్ ఎ సెడ్, సో వీ హ్యావ్ మెయిడ్ రూమ్, ఎంటర్టైన్మెంట్ రూమ్, స్టోర్ రూమ్ అన్నీ ఉన్నాయండి. దిస్ ఈజ్ వన్ లివింగ్ రూమ్ హియర్ యూ హ్యావ్. That's the storeroom if you want to keep anything. And this is entertainment room with a wooden flooring. Again, let me check out the ventilation is very good. And you have a lot of private space in this villa. And backyard chudamu, like ela unda, there's a lot of space for your plantation. Pero emana plantation cheskalanna kuda chala baaguntundi ikkada. So already some plants have been planted. So meer chuste there's a fencing next to other villas. So backyard, there's a lot of space for plantation and so on. We have one more room here, whether you can use it for your personal storage room or guest or can also stay probably at the time of party you can use it. This is the maid room and we have attached toilet with the maid. As I said, there are two rooms, one maid room vastundi, one again personal room vastundi. So just to summarize the thing, this is a 4 bhk plus entertainment room vastundi ee villa lo. It's a 6670 sft 4000 and 460 square yards, brand new villa, ready to move in with around 4 car parkings in Gandipet lo, Northstar Hillside Villas andi. So the price the owner is quoting is 8 crore rupees. Hope you like this villa and viewers kosam oka chinna question. So let us know what is the best villa to live in Hyderabad. Hyderabad lo undadaniki what is the best villa according to your knowledge, meera di kinda chat option lo type cheyandi. Next time aa video post cheyadaniki try chestanu. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. క్యాచ్ యు అగైన్ విత్ వన్ మోర్ వీడియో. బై బై.